టీడీపీ వైసీపీలు ఏపీకి అన్యాయం జరుగుతుంది అనడమే తప్ప చేసేదేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు ఉండవల్లి. జరగబోయేటువంటి ఏప్రిల్ మే నాటికి ఒక క్లారిటీ రావాలి. ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం అని ఏదైతే మీరే చెప్తున్నారో, పోనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు న్యాయం జరిగిందని చెప్తుంటే, వైఎస్ఆర్సీపీ అన్యాయం జరిగిందని చెప్తుంటే అది వేరు. ఇద్దరు కూడా అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు అన్యాయం కాంగ్రెస్ చేసిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇలా నెక్స్ట్ ఎలక్షన్ అయితే మళ్ళీ ఇదే చెప్తారు. ఇక అన్యాయం అయిపోయిన వాళ్ళ అలా ఉండిపోవాల్సిందేనా? న్యాయం జరిగేటువంటి ప్రయత్నాలు అలా జరుగుతాయా?